राष्ट्र प्रजलु इबंधी पड़ते राष्ट्र मुख्यमंत्री राष्ट्र क्वारंटीन मुख्यमंत्री फाम हाउस को प्रगति भवन को मतमे परम कहीसम राष्ट्र प्रजल बागो पट्टुकने दौर्भाग्य स्थित राष्ट्र प्रभुत्म राष्ट्र मुख्यमंत्री करोना वायरस आरोग्यश्री चर्चाली लेकिन देशव्याप्त आयुष्मान भारत केंद्र प्रभुत्म करोना वायरस चर्चिंद काबट्टी कहींसम राष्ट्र में आयुष्मान भारत इंप्लीमेंट जो अदी चात का इला पेद प्रजलू विधि ఫీజులు చెల్లించలేని పరిస్థితులు కాబట్టి ప్రజలందరికీ ఉచితంగా కరోనా వైద్య చికిత్స చేయించాలని చెప్పి కరోనా వ్యాధి విషయంలో ఉచితంగా వైద్య చికిత్స చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ దాంతో పాటు టెస్టుల సంఖ్య పెంచాలని చెప్పి అందరికీ టెస్టులు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి వైద్య డాక్టర్ గాని పారామెడికల్ సిబ్బంది గాని పూర్తి నియామకాలు జరపాలని చెప్పి టీమ్స్ ఏదైతుందో ఆధార పదగా ఇగజూడు అగజూడు అని చెప్పి ఏదే ప్రజలు నమ్మించిరో ఆ టీమ్స్ ను వెంటనే ప్రారంభించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు గాని డిఎంఎండ్ ఆఫీసుల ముందు గాని ఇలా పిహెచ్సి సెంటర్ల దగ్గర ప్రజాస్వామ్య బద్ధంగా కేవలం పరిమిత పరిధిలో కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కేవలం నాయకులు మాత్రమే అలా ఆందోళన చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ కార్యకర్తలు అరెస్ట్ చేస్తా ఉన్నారు గృహ నిర్బంధం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నది ముఖ్యమంత్రి చాతగాంతన వల్ల ఇలా ఈ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తా ఉన్నది ఇవాల నా నడ్డగారు ఒక విషయం అన్నారు ఇవాల అడిగిన దానికి ప్రశ్నార్థతో సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టి మళ్ళించి ఇలా ఏదో లబ్ధి పొందాం అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నది ఇవాల పక్క రాష్ట్రం అంటున్నారు ఎస్ కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో 5 లక్షల టెస్టులు చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని టెస్టులు చేశారు వల ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రంలో 5 లక్షల టెస్టులు చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని టెస్టులు చేశారు గుజరాత్ లో బీజేపీ పాలిత రాష్ట్రంలో 3 లక్షల టెస్టులు చేశారు ఇక్కడ ఎన్ని టెస్టులు చేశారు మధ్యప్రదేశ్ లో 3 లక్షల టెస్టులు చేశారు ఇక్కడ ఎందుకు టెస్టులు చేస్తున్నారు వల దేశవ్యాప్తంగా అత్యధికంగా 3% మరణాలు ఈ రాష్ట్రంలో నమోదైనాయి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రికి చాతకంతన వల కదా ఇలా మేమే కంటైన్మెంట్ కనుగొన్నాం మేమే లాక్ డౌన్ చెప్పినాం మోడీ గారికి మొట్టమొదటిసారిగా 2 మార్చి 2వ తారీఖు నాడట మొదటి మరణం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేసి మోడీ గారు ఫోన్ చేశారు 2వ తారీఖు మరి 2వ తారీఖే మీరు కరోనాను గుర్తించిన మోడీ గారు ఫోన్ చేస్తే మార్చి 7వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పారాసిటమాల్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభ సాక్షిగా పారాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గుతది గ్లౌజులు మాస్కులు లేకుండా మేము మా ఎమ్మెల్యేలు తిరుగుతామన్నారు ఇదా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక వీళ్ళకి అవకాశం ఇస్తే భూమిని మేమే కనుగొన్నాం ఆకాశాన్ని మేమే కనుగొన్నాం అంతరిక్షాన్ని మేమే కనుగొన్నాం అన్ని వీళ్ళేపుతారు ఇది ఒక్కసారి మంత్రులు గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఇది ఓనర్లకు క్లీనర్లకు జరుగుతున్న పంచాయతీ కాదు ఇది
ఓనర్లకు క్లీనర్ చెప్తున్న పంచాయతీ కాదు ఈ రాష్ట్రంలో డాక్టర్ల ఆరోగ్యానికి సంబంధించిన పంచాయతీ ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పంచాయతీ ఇలా సంస్కారం గురించి మాట్లాడతారా మీరు నడ్డ గారికి సంస్కారం లేదా మీ ఓనర్కు సంస్కారం లేదు ఈ దేశంలో సంస్కార హీనుడైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ కేసీఆర్ మాత్రమే భూత పురాణం రాష్ట్ర ముఖ్యమంత్రి భూత పురాణం మార్తారా మా గురించి సంస్కారం మార్తారా మీరు సంస్కార హీనుడు ముఖ్యమంత్రి కాబట్టి దేశాన్ని తెరుస్తున్నాం వెంటనే ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ దేశం మొత్తం ఉన్నది గుజరాత్ లో ఉన్నది ఉత్తరప్రదేశ్ లో ఉన్నది ఈ రాష్ట్రంలో ఏమవుతుంది వాళ్ళ ఈ రాష్ట్ర ప్రజలు కాపాడేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఇలా ప్రభుత్వ ఉద్యోగులు సగం శాతం ఈ పోలీసులకి ఇలా కరోనా చోకింది 50% ఇలా డాక్టర్లను కాపాడలేదు ప్రభుత్వం ప్రజలను కాపాడలేదు పోలీసులను కాపాడలేదు ఇవాళ ఇలా ఎవ్వరు కూడా కాపాడలేని పరిస్థితి ఉన్నది ఇవాళ నిన్న మనం చూసిన ఇవాళ నేను శ్రీకాంత్ అనే సోదరుడు వాళ్ళ శ్రీమతి గారిని అలా ఏ హాస్పిటల్ పట్టుకోకుంటే వాళ్ళు చనిపోయింది మన రిపోర్టర్ మనోజ్ పరిస్థితి తెలుసు డాక్టర్లు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు వాళ్ళ ఆక్సిజన్ అందుకనే మనోజ్ అనే విలేకరి సోదరుడు మరణించిన విషయాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోద్దు ఇవాళ అందుకే మేము కేంద్రం ఏమిచ్చింది అంటున్నారు కేంద్రం 1,000 కోట్ల రూపాయలు ఇచ్చింది మేము డిమాండ్ చేస్తున్నాం మొదటి నుంచి కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాం మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి నేనే లేఖ రాసిన అన్ని రకాల సహకరిస్తాం మా సూచనలు సలహాలు పాటించండి అందరూ కలిసికట్టుగా కరోనా మీద యుద్ధం చేద్దాం ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకుందాం మోడీ గారి పిలుపును శిరస వహించి మేము మీకు సహకరిస్తామని చెప్పి మొట్టమొదటిసారి లేఖ రాసినాం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పడేమన్నాం లేదు వాళ్ళ 1,000 కోట్ల రూపాయలు దొబ్బిపోయింది మీ రాష్ట్ర ముఖ్యమంత్రి జేబులు నింపుకున్నాడు మేము డిమాండ్ చేస్తున్నాం మొదటి నుంచి కూడా లేక రాష్ట్ర ముఖ్యమంత్రికి వెంటనే కేంద్రం ఇచ్చిన నిధులు దేని ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయమన్నాం ఇలా అడ్రస్ పత్తలేదు సీఎం కేసుకు 8,000 కోట్ల రూపాయలు వచ్చినాయి 8,000 కోట్ల రూపాయలు వచ్చినాయో శ్వేతపత్రం విడుదల చేయమన్నాం ఇలా లేదు దానికి స్పందిస్తలేరు ఇలా 10 లక్షల పీపీ కిట్స్ 10 లక్షల మాస్కులు 10 లక్షల పీపీ కిట్స్లు 10 లక్షల N95 మాస్క్ వస్తే డాక్టర్లు రోడ్డు మీద ఎక్కి ఆందోళన చేసిర్రు మాకు పీపీ కిట్స్ ఇస్తలేరు N95 మాస్క్ ఇస్తలేరు అక్కడక్కడ ఇస్తే కూడా కనీసం క్వాలిటీ లేకుండా ఇస్తున్నారని చెప్పి అంటున్నారు ఇవాళ మంత్రులు అంటారు 10 లక్షల పీపీ కిట్స్ 7 ఉన్నాయి వేసుకొని తిరిగాను రోడ్ల మీద డాష్ పెట్టడం కాదు వాళ్ళ డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు పోలీసులు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు విలేకరులు ఇబ్బంది పడుతున్నారు ఏ ఒక్క వర్గాన్ని కాపాడేటువంటి చేతగాని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ క్వారంటైన్ ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ జోకర్గా మారారు ఎదుటి వ్యక్తులు విమర్శిస్తే సూచనలు ఇస్తే దానికి సమాధానం చెప్పకుండా ఇవాళ వంకద్రు సమాధానం చెప్పి ప్రజల దృష్టి మళ్ళీ చెప్పేశారు వాడి వెంటనే డిమాండ్ చేస్తున్నాం పడకలు సిద్ధంగా ఉన్నాయి మాస్కులు సిద్ధంగా ఉన్నాయి మేము సిద్ధంగా ఉన్నాం మంత్రి మాట్లాడేదానికి అధికారులకు పొందడం లేదు నిన్న జనగామలో తెలుసు చూడండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమో 34 పాజిటివ్ కేసులు జనగామలో అంటారు ఆ జిల్లా అధికారులు మాత్రం 0 హెల్త్ బులెటిన్ కూడా ఇష్టానుసారంగా విడుదల చేస్తున్నారు కాబట్టి అన్ని విషయంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలను కాపాడే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కు ప్రగతి భవన్కి మాత్రమే పరిమితమైండు సాక్షాత్ గౌరవ గవర్నర్ గారు గాంధీ హాస్పిటల్ పోయే సమస్యలను గుర్తిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఏ హాస్పిటల్ కూడా పోకుండా ఇవాళ కొండ పోచమ్మ చెరువు అని పోయి కొండ పోచమ్మ చెరువు వల్ల ఎకరానికి నీళ్ళు కాని కరోనా మొత్తం వ్యాపించింది వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా కాపాడే పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేని చాతగాని తీరు అవస్థలో రాష్ట్ర మొత్తం ముఖ్యమంత్రి వాటి వెంటనే మా డిమాండ్ నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఆందోళన చేస్తుంటే లాక్డౌన్ నిబంధనలకు అనుసరించి లాక్డౌన్ ఇలా ఆందోళన చేస్తుంటే పోలీసుల ద్వారా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు మేము పోలీసు వ్యతిరేకం కాదు ఇవాళ పోలీసులో 50% 50% పోలీసులు కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ క్షేమం కోసం పనిచేస్తున్నాం మేము అందరి క్షేమం కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఒక్కసారి గుర్తుంచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం దిగి వాళ్ళు మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం.